అక్కడే సిపిఎస్ గారు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్. యువజనులకి ఉపాధి ఇవ్వలేదు, ఉద్యోగాలు రాలేదు. శ్రామికులకి రాగానే ఉన్న ఉపాధి తీసేశారు, భవన నిర్మాణ కార్మికులు కానీ మిగతా వాళ్ళకి కానీ. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఇలా వాళ్ళ పార్టీ పేరు పెట్టుకుంది ఎవరి కోసం నిలబడతామో అన్నారో నిలబడలేదు. అలాగే సిపిఎస్ది కూడా దాంట్లో అదే కోవకు చెందింది. వాళ్ళు ఏదైతే చెప్తారో అది చేయరు. సిపిఎస్ రద్దు చేస్తామంటే మేము చేయం. అంతే అడిగేవాడు ఎవరు మీ నా మాదే. అది ఖచ్చితంగా ఒక ఎజెండా. నాకు ఈ రోజున మీరు నన్ను అడిగితే సంపూర్ణ పరిష్కారం నాకు నా దగ్గర లేదు. కానీ ఎలా చేస్తామని అడిగితే నాకు తెలియదు. కానీ ఆల్రెడీ కొంత రాజస్థాన్లో చూసి కొంత ఛత్తీస్గఢ్ దాంట్లో ఉంది. అంటే నేను మనిషి ఒక 120 కోట్లు పెట్టుబడి తెస్తున్నామని చెప్పాను. నిజంగా అది వచ్చిందని అనుకున్నాం. అంత ఆదాయం పెంచుకున్నప్పుడు ఖచ్చితంగా మన కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేసి ఉద్యోగులు ఖచ్చితంగా సిపిఎస్ విధానమే ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే ఈ రోజుకి నాకు మొన్న మా అమ్మ ఇంత 2 లక్షలు ఎంతో నాకు రైతులకు ఇస్తానైతే మాట్లాడుతూ ఉంటే ఏంటని అడిగితే మా అమ్మకి మా నాన్నగారు ఇచ్చిన పెన్షన్ ఏమో ఎంతో ఎంతో వస్తుంది, ఒక 20,000 24,000 వస్తాయి. అవి కూడబెట్టుకుని అది రైతులకి ఇస్తారు. నేను ఆధారం కదా, ఇప్పుడు మా అమ్మకంటే మేము ఉంటాం. అది ఏమి లేని ఒక సగటు ఉద్యోగుల పిల్లలకి వాళ్ళకి అదే ఆధారం కదా. భర్త చనిపోయిన తర్వాత కూర్చోబెట్టి అది వాళ్ళకి ఆధారమైంది. అది ఒక వయసు వచ్చాక పెద్దవాళ్ళు పిల్లల్ని అడగలేరు. అందుకని సిపిఎస్ లాంటి దాన్ని ఇది బేసిక్ ఇది సోషలిస్టిక్ ప్రిన్సిపల్ అనుకోవడం కాదు, కానీ అది కనీస బాధ్యత అది. అండ్ వీ టేక్ దట్ యాజ్ నన్ను పర్సనల్గా అడిగితే ఫర్ మీ ఇట్ ఇస్ ఎ సోషలిస్టిక్ ప్రిన్సిపల్. అది దాన్ని పాటించారు. అందుకని కూర్చోబెట్టి పని చేసుకున్నారు. పని చేసుకున్న తర్వాత వాళ్ళ 30 ఇయర్స్ వాళ్ళ శక్తిని తీసేసుకున్నాం. ఈ గో టు హెల్ అని చెప్పలేదు. అది గవర్నమెంట్ తాలూకు బాధ్యత. దిస్ వాట్ అందుకనే మేము చేస్తానని కమిట్ అయ్యాం దాన్ని. అందుకనే రాగానే వారం రోజుల్లో మార్చేస్తాను జగన్ గారిలో మేము చెప్పలేము. డెఫినెట్గా కూర్చోబెట్టి దాని మీద అన్ని పరిశీలించి ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దిస్ ఇస్ మై కమిట్మెంట్.